తెల్లార్పల్లిలో తమ్మినేని కృష్ణ హత్య తర్వాత మరి ఇక్కడ వారికి అనుమానం ఉన్న సొంత సోదరుడు ఇంటిపైన ఇప్పటికే దాడి నిర్వహించారు దాని సంబంధం ఇంకా తన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి ఆయన ఇంటి వద్దకు వచ్చి శాపనదలతో పాటు తన మీద ఆగ్రహం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైనా మొత్తానికి కృష్ణ హత్య మరి తెల్లార్పల్లిలో ఒక ప్రకంపనం సృష్టించని చెప్పుకోవచ్చు దీని సంబంధించి ఇప్పటికి తమ బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ తమ్మినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన సోదరుడు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన సోదరుడే స్వయంగా తనను హత్య చేసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ తన ఇంటిపైన ఇప్పటికే దాడి చేశారు మరి మనం చూడొచ్చు ఇప్పటికీ ఈ తమ్మినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇల్లుని ఇప్పటికీ తమ బంధువులు కావచ్చు లేదా తన అభిమానులు మొత్తం కూడా తన ఇంటి వద్దకు వచ్చి ఇల్లుని మొత్తం ధ్వంసం చేసిన సంఘటనలు మనకు పూర్తిగా కనబడతా ఉన్నాయి ఏదేమైనా తమ్మినేని కృష్ణయ్యకి తెల్లదార్పల్లిలో ఒక మంచి పేరున్న నేపథ్యంలోనే తన అనుచరుల వర్గం కావచ్చు లేదా తన బంధువర్గం మొత్తం కూడా మరి ఒక్కసారిగా ఈ పోలీస్ డాగ్స్ ఏదైతుందో తన ఇంటి వద్దకు రావడంతో ఖచ్చితంగా తమ్మినేని కోటేశ్వరరావు హత్య చేసి ఉంటాడు అని చెప్పి భావించి ఈ మొత్తానికి తన అనుచరులైనా లేదా తన బంధువులు మొత్తం కూడా మరి మొత్తం తన కారు కావచ్చు తన టూ వీలర్ కావచ్చు మరి తన ఇల్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు డోర్లైనా లేదా గ్లాసులతో ఉన్న ఇల్లు సైతం మరి ఎక్కడికక్కడ ధ్వంసం చేసి దుగ్గుదుగ్గు చేసినటువంటి సంఘటనలను మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు మొత్తానికి తమ్మినేని కృష్ణ ఎవరైతే ఉన్నారో మరి తాను ఈ మధ్య కాలంలోనే మరి సిపిఎం పార్టీని విభేదించి మరి టీఆర్ఎస్ పార్టీ తుమ్మల అనుసరుడిగా ఈ ప్రాంతంలో తిరుగుతూ సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు తన భార్య కూడా ఈ ప్రాంతంలో ఎంపీడీసీగా మరి కొనసాగుతూ ఉంది ఇదే నేపథ్యంలోనే మరి తమ్మినేని కృష్ణయ్యని అడ్డు తప్పించుకోవడం కోసము లేదా మరి తన రాజకీయాలని మరి ఇక్కడ నిలబెట్టుకోవడం కోసము కానీ మొత్తానికి ఏదేమైనా మరి తన హత్యతోని ఈ తెల్లదారిపల్లిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భయంకరమైన వాతావరణం కనబడుతుంది అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఏదైనా తమ్మినేని కోటేశ్వరరావు ఇప్పటికీ తమ్మినేని కృష్ణ హత్య జరిగిన మరి కొద్దిసేపులోనే మరి ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూడవచ్చు ఏదేమైనా మొత్తానికి తమ్మినేని కోటేశ్వరరావు గారి ఇల్లుని మరి తమ్మినేని కృష్ణ బంధువులు కావచ్చు లేదా తన అనుచర వర్గం మొత్తం కలిసి మరి ఎక్కడికక్కడ ధ్వంసం చేసి మరి గ్లాసులు కానీ లేదా తన వస్తువులను కానీ ఎక్కడికక్కడ చిందరవందనం చేసి మరి పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం వారి కోపోద్రేకానికి ఈ మొత్తం ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైన సంఘటనలు ఉన్నాయి మరి ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక మంది కూడా మరి ఈ రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మన జిల్లాలో కనబడుతూ ఉంది మొత్తానికి కొంతమంది అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ హత్య రాజకీయంగానే జరిగింది తప్ప వ్యక్తిగతంగా జరగలేదు అని చెప్పి కొంతమంది బాహటంగా చెప్తున్నప్పటికీ ఏదేమైనా ఈ సంఘటనని పోలీసులు మరి సవాలుగా స్వీకరించి మన నిజంగా వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ నేపథ్యంలో జరిగే హత్య తేల్చుకోవాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఎంతైనా ఉందని చెప్పి మరి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితితో ఉంది మనం మొత్తాన్ని చూడవచ్చు ఈ వాతావరణం చూస్తే ఇక్కడ ఏదైతే ఈ వాతావరణాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం గ్లాసులు కావచ్చు లేదా ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసి మరి ఎటువంటి పనికి రాకుండా మరి తన కోపాన్ని ఈ రూపంలో వెలరూపి వెళ్ళబడినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఏదేమైనా మొత్తానికి ఈ జిల్లాలో ఈ తమ్మినేని కృష్ణ హత్య జరిగిన కొద్దిసేపట్లోనే ఈ సంఘటన మొత్తం జరిగి తెల్లదార్పల్లి అట్టుడుకుతున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని మనం బాటకంగానే చెప్పుకోవచ్చు మొత్తానికి ఏదేమైనప్పటికీ తమ్మినేని కృష్ణ హత్య ఈ జిల్లాలతో పాటు ఈ ఖమ్మం రూరల్ మండలంతో పాటు పాలేరు నియోజకవర్గం కూడా కొంత అట్టుడుకుతున్న పరిస్థితి ఉంది అనేటువంటిదినే మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా మొత్తానికి ఈ జిల్లాలో ఈ సంఘటనతోని రాజకీయాల్లో ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి రాజకీయాలు రాజకీయ హత్యలతోని రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరగబోతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకేటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేటువంటిది కొంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది గత 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని మరోసారి తెల్లదార్పల్లిలో గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎక్కడ ఎవరిని మందలించినా గత 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ తమకు గుర్తు చేసే విధంగా తమ గుర్తుకు వచ్చే విధంగా ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్నారు అనేటువంటిది కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తానికి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ తెల్లదార్పల్లిలో జరిగిన కృష్ణ హత్య తర్వాత మరి తన సోదరుడే మరి తనను స్వయంగా హత్య చేసిన అని చెప్పి బంధువులు భావించి మరి ఆయన ఇంటిపైన తీవ్ర స్థాయిలో తమ కోపోద్రేకాన్ని వ్యక్తం చేసి తన ఇల్లును ధ్వంసంతో పాటు తన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీవ్ర స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది మొత్తానికి ఏదేమైనా తన కారు కావచ్చు లేదా తన టూ వీలర్ వాడే టూ వీలర్ అయినా లేదా తను మొత్తం అద్దాల బేడ అనేటువంటి తన ఇల్లును కూడా మరి ఎటు విధంగా
పనికి రాకుండా మొత్తానికి తవారు మరి తన కోపాన్ని ఒకవేళ వాళ్ళ మనసులు ఉంటే గనక ఈ కోపంలో మరి వారిని కూడా ఏదైనా చేసి ఉండొచ్చు అనేటువంటిది కూడా కొంత మరి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ సంఘటనలతో ఈ తల్లారపల్లిలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటిదే మనం చూడొచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు మరి రాళ్ళు కావచ్చు చేతికి ఏది వస్తే దానితో ఈ వస్తువులను ఎక్కడెక్కడ చిందరవందనం చేసి పగలగొట్టినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చివరికి ఏదేమైనా ఇంట్లో మాత్రం ఎవరు ఉన్నట్టుగా పరిస్థితి లేదు. అందుకో దీనికి సంబంధించి ఇప్పటికి కృష్ణ హత్యతోని ఈ సంఘటనలతోని పోలీసులు ఈ సంఘటనలతోని మరి బందోబస్తు నిర్వహించి ఈ మళ్ళీ భవిష్యత్తు సంఘటన జరగకుండా చూస్తారా, లేదా దీనికి ప్రతికార హత్యలు జరిగేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ యూసుఫ్ శరీఫ్తో వెంకటేశ్వర్లు వి ఫైనాన్స్ ఖమ్మం జిల్లా తెల్లదారుపల్లి నుంచి.